హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మొత్తం గ్లోబల్ వైజ్గా అయితే లాంచ్ చేయడం జరిగింది, అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ S24, S24 ప్లస్, S24 అల్ట్రా ఈ మూడు మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక డేట్ చూసుకున్నట్లయితే 17th January 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే S24కి సంబంధించిన స్పెక్స్ చూసే, ఆ తర్వాత S24 ప్లస్, ఆ తర్వాత S24 అల్ట్రా ఈ మూడు మొబైల్ సంబంధించిన స్పెక్స్ చూసిన తర్వాత ఈ మూడు మొబైల్స్ సంబంధించిన ఇండియన్ ప్రైజెస్ ఏంటి, అలాగే వాటి మీద ఆఫర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం S24కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీంట్లో 6.2 inches డైనమిక్ ఫుల్ హెచ్డి ప్లస్ 2K రిజల్యూషన్ ఉన్న ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే మనం చేసే పనిని బట్టి 1 Hz నుండి 120 Hz వరకు అయితే వేరీ అవుతుంది. బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 2600 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వేరియంట్స్ చూసుకున్నట్లయితే 8GB 128GB ఉంటుంది, 8GB 256GB ఉంటుంది, అలాగే 8GB 512GB ఉంటాయి. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000mAh బ్యాటరీ ఉంటుంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.6mm థిక్నెస్ ఉంటుంది, 168 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు S24 ప్లస్కు సంబంధించిన ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches డైనమిక్ 2K రిజల్యూషన్ ఉన్న క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో S24 కూడా 2K డిస్ప్లే యూజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో సేమ్ అనమాట రిఫ్రెష్ రేట్ కూడా మనం చేసే పనిని బట్టి 1 Hz నుండి 128 Hz వరకు వేరీ అవుతుంది, 2600 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో వేరియర్స్ చూసుకున్నట్లయితే చేంజ్ ఉంటాయి అనమాట, 12GB 256GB ఉంటుంది, 12GB 512GB ఉంటుంది. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4900mAh బ్యాటరీ ఉంటుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.7mm థిక్నెస్ ఉంటుంది, 196 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ S24 అలాగే S24 ప్లస్ ఈ రెండు మొబైల్స్లో కామన్గా ఉన్న ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. Snapdragon 8 Gen 3తో లాంచ్ అంటే ఈ ప్రాసెసర్తో లాంచ్ అయిన కంట్రీస్ చూసుకున్నట్లయితే సౌత్ కొరియా, అలాగే US, చైనా, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీలో మాత్రమే ఈ రెండు మొబైల్స్ వచ్చేసి Snapdragon 8 Gen 3తో అయితే లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే Exynos 2400 ప్రాసెసర్తో మన ఇండియాలో అలాగే మిగతా కంట్రీస్ ఉంటాయిగా వాటన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్తో అయితే ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయినాయి అన్నమాట. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే LPDDR5X RAM ఉంటుంది, USF 4.0 స్టోరేజ్తో వస్తుంది, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే రివర్స్ వైర్లెస్ వచ్చేసి 4.5W అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్స్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 12MP ఉంటుంది. సో చాలామంది 12MP ఏంటి అనుకున్నారు, ఈ ఫ్లాగ్షిప్ సెన్సార్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఐఫోన్ ఉంటుందిగా, సో వాటికి పోటీ అనమాట. సో ఆ మొబైల్స్లలో ఎలాంటి రిజల్యూషన్ ఉందో అలాంటి పిక్సెల్స్ని ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 12MP ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది, 12MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటే, 10MP చూసుకున్నట్లయితే 10 టెలిఫోటో లెన్స్ ఉంటాయి అనమాట. 3X ఆప్టికల్ జూమ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే వచ్చేసి దీంట్లో డ్యూయల్ సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ సిమ్స్ కూడా మీకు ఏంటంటే ఒక ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది, నార్మల్గా మీరు ఫిజికల్ వేసుకుని సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే 5G నెట్వర్క్తోనే ఈ సిమ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే 1KG ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.3 సపోర్ట్ చేస్తుంది, అలాగే USB Type-C వస్తుంది, 3.2 స్టోరేజ్తో రావడం జరుగుతుంది, అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది, గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ అయితే డిస్ప్లే సైజ్ యూజ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే IP68 వాటర్ రేటింగ్తో వస్తుంది. అంటే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కావాల్సిన అన్ని ఫ్యూచర్స్ అయితే ఈ మొబైల్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే S24 సిరీస్ అంటే ఒక ఫ్లాగ్షిప్ సిరీస్ అనమాట. సో దానికి సంబంధించిన అన్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. Android 14తో వస్తుంది, 1UI 6.1తో వస్తుంది, 7 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే ఇది చూసుకున్నట్లయితే 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. నేను చూసిన వాటి ఏంటంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో జస్ట్ 5 ఇయర్స్ వరకు ఇచ్చారు, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ 7 ఇయర్స్ ఇస్తున్నారు అనమాట. అంటే మీరు 7 ఇయర్స్ ఈ మొబైల్ని కూడా ఈజీగా అనేది మీరు యూజ్ అనేది చేయవచ్చు అనమాట. S24 ఆల్ట్రాకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో 6.8 inches డైనమిక్ ఆమ్లెట్ 2K క్వాడ్ HD ప్లస్ ఫ్లాట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది.
సేమ్ అనమాట, రిఫ్రెష్ రేట్స్ అలాగే బ్రైట్నెస్. 180 నుండి 128 వరకు వేరీ అవుతుంది రిఫ్రెష్ రేటు. 2600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉంటాయి అనమాట. దీంతో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్టే క్వాల్కామ్ Snapdragon 8 Gen 3 అయితే యూజ్ చేయడం జరిగింది. గ్లోబల్గా కూడా చూసుకున్నట్టయితే ఇదే ప్రాసెసర్ అనమాట. సో వాటి యొక్క వేరీ అయితే ఏం లేదనమాట. 8 Gen 3తోనే అన్ని కంట్రీస్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్ తోనే వస్తుంది. 12GB 256GB ఉంటుంది. 12GB 512GB ఉంటుంది. 12GB 1TB వరకు అయితే ఇది ఉండడం జరుగుతుంది. బ్యాటరీ చూసుకున్నట్టే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4.5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 12MP ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. చూడండి, మెయిన్ కెమెరా వచ్చేసి 200MP ఉంటుంది విత్ OIS వస్తుంది. ఇంకోటి వచ్చేసి 12MP ఉంటుంది, ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. 10MP ఉంటుంది, 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఇది టెలిఫోటో లెన్స్ విత్ OIS వస్తుంది. 50MP ఉంటుంది, ఇది కూడా టెలిఫోటో లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఇది కూడా ఇది OIS అయితే ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు S24 అలాగే S24 Plus ఏమేమి అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అంతకుమించి అయితే ఏముండవు అనమాట. మెయిన్గా ఈ మొబైల్కి ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన ఫ్రేమ్ చూసుకున్నట్లయితే టైటానియం ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లేకి మాత్రం కార్లింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ అనే ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినట్టు చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది. USB టైప్ సీట్తో వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ అయితే మీకు చెప్తున్నా, మిగతాన్ని స్క్రీన్ మీద వేస్తుంటే మీరు చూడండి. USB టైప్ సీట్తో వస్తుంది. USF 3.2 స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.3 సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని థిక్నెస్ చూసుకున్నా 8.6mm థిక్నెస్తో వస్తుంది. 233 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. సో నేను అన్నీ చెప్పట్లేను, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కవర్ చేశాను అనమాట. ఏంటి S24 Plus కూడా, సో అక్కడ కూడా నేను స్క్రీన్ మీద వేసిన, ఇక్కడ కూడా వేసిన అనమాట. మీకు అక్కడ ఇక్కడ చెప్తే ఏంటంటే మీకు ఈ వీడియోలు ఎంతే మీకు ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఆల్రెడీ చెప్పినే, అంటే దాదాపు దానికున్నది దీనికి తప్పితే మెయిన్ ఫ్యూచర్స్లో చేంజెస్ చేశారు. ఏంటంటే ఈ టైటానియం ఫ్రేము, కొద్దిగా ఫ్రంట్ సైడ్ గ్లాసు, చిన్న చిన్న మార్పులు చేశారు ఈ అడిషనల్ ఫ్యూచర్స్లో చూసుకున్నట్లయితే. అసలు S24 Ultra మెయిన్ హైలైట్ ఏంటంటే AI. ఓకేనా, AI ఎలా అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి మనం తెలుగులో మాట్లాడుతున్నాం అనుకోండి, ఓకేనా, అవతల వాళ్ళకి తెలుగు రాదు, సో వాళ్ళకి హిందీ వచ్చు అనుకో, అంటే తెలుగు లాంగ్వేజ్ అయితే సపోర్ట్ లేదు ప్రస్తుతానికి. మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఓన్లీ, అంటే మన ఇండియా కంట్రీలో వాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీ కదా, సో హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది. మీకు ఉదాహరణకు చెప్తున్నా, తెలుగు అయితే లేదు, మన నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఇస్తారేమో మనం చూడాలి. సో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మనం తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ హిందీలో వినిపిస్తుంది అనమాట. ఓకేనా, మనం తెలుగు మాట్లాడినా సరే వాళ్ళకి ఏంటంటే అక్కడ హిందీలో వినిపిస్తుంది అనమాట. AI సావంతుని వాళ్ళకి హిందీలో మాట్లాడితే మనకు తెలుగులో వినిపిస్తుంది అనమాట. నేను చెప్పింది అర్థమైందా? సో మనకి అలా మంచిగా ట్రాన్స్లేట్ అయితే మనకు వినిపిస్తుంది అనమాట. అది అలాంటి ఆప్షనే మెసేజింగ్లో కూడా ఉంది. S24 Ultra చాలా వాటిలో కూడా, అంటే చాలా సందర్భాల్లో కూడా S24 Ultra AI అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి అంటే మార్పులు చేసి S24 Ultra అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ ఏంటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అయితే ఇండియన్ ప్రైజెసే, వేరే ప్రైజెస్ అయితే ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నేను మళ్ళీ అన్నీ మీకు అడిషనల్ ఫ్యూచర్ చెప్పి మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. S24 Ultra సంబంధించిన ప్రైజెస్ చూద్దాము. దీంట్లో బేస్ మోడల్ ఉంటుంది, 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టే 1,29,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో మిగతా వేరియంట్స్ కూడా స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఏమేమి ఉన్నాయో స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చూసుకోండి. సో మీ కలర్ ఆప్షన్స్ కూడా మీకు నచ్చింది ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఆఫర్స్ అయితే ఒకసారి చూద్దాము. మీరు ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు 512GB అలాగే 256GB వేరియంట్స్ మొబైల్గా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ని అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 4,999 రూపీస్ అయితే ఉంటుందంట. అలాగే 7,000 రూపీస్ వచ్చేసి ఈ వోచర్స్ బోనస్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 7,000 వర్త్కు సంబంధించిన ఈ వోచర్స్ అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైనా 5,000 రూపీస్ అయితే బ్యాంక్ బోనస్ కింద డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. అది ఎలా అంటే ఇన్స్టెంట్ నో కాస్ట్ EMI అనమాట. ఇది 24 మంత్స్ వరకు అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం S24 Plus సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే
12 GB 256 GB వేరియంట్ ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 99,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. మిగతా వేరియంట్స్ అయితే స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చూడండి. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఎవరు నచ్చింది వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చూడండి. అలాగే దీని ఆఫర్స్ విషయానికి వచ్చేసినట్టయితే వీళ్ళు కూడా సేమ్ దానికి ఇచ్చినట్టే ఇచ్చారు, కాదా చిన్న చిన్న మార్పులు అయితే ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే వీళ్ళు ఏంటంటే 5,000 రూపీస్ అయితే అప్గ్రేడ్ బోనస్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే 8,000 రూపీస్ అయితే మీకు ఇక్కడ ఏంటంటే సేమ్ అనమాట బ్యాంక్ బోనస్ ఇన్స్టెంట్ నో కాస్ట్ ఈఎంఐ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. 8,000 రూపీస్ అయితే ఇక్కడ కూడా ఏంటంటే 512 GB అలాగే 256 GB ఉంటుంది కదా, వీళ్ళకి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. దీని వర్త్ చూసుకున్నట్టయితే 4,999 రూపీస్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే ఈ వోచర్స్ ఉంటాయి కదా, 5,000 నుంచి 10,000 వరకు అయితే ఈ వోచర్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనం S24కి సంబంధించిన చూసుకున్నట్టయితే సేమ్ అక్కడ ఏమైతే ఇచ్చే ఇక్కడ ఇచ్చారు, కాకపోతే చిన్న మార్పులు అయితే ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అలాంటి అయితే ఏమి ఉండవు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇవే మిగతా ఆఫర్స్ కూడా మీకు స్క్రీన్ చేస్తే ఒకసారి చూడండి. సో ఇవే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.